ఏం అవసరం లేదు అని అన్ని సర్దుకుంటా నెట్టవట ఉండేది వారం ఉంది. వారమేనా? వారం అంతా ఎగ్జామ్స్ జరుగుతాయి, మళ్ళా మొదటి వారం అంతా ఇంకా ఉగాది సెలవులు. ఉగాది సెలవులు అయితే నాకు మళ్ళా ఒక నెల ఉంటాయంట. ఆ నెల అంతా ఎయిత్ సిలబస్ చెప్పకపోయినా కూడా ఎయిత్ సిలబస్ చెప్పకపోయినా కూడా మళ్ళా కంటిన్యూషన్ చేస్తారంట సెవెంత్. కాబట్టి ఏం చదవను ఇంకా ఉగాది అయితే నాకు. ఇంటికి వచ్చానన్నా? ఇంటికే ఉంటామ్మా. కంప్యూటర్ కంప్యూటర్ కు పోతాలే గానీ ఆ నెల మే నెల ఇది ఏం చేసావు? ఇది ఊరికే కంప్యూటర్ కానీ పంపించామా. సరే సరే, అమ్మ దగ్గర పోయి ఫోన్ చేస్తా. ఇంటికి వెళ్ళాక అమ్మకు ఫోన్ చేయండి. వాళ్ళు లేకుండా పిల్లలు అమ్మ దగ్గర ఉన్నారమ్మా. ఉన్నారా? అమ్మ దగ్గర ఉన్నారు. రూమ్ బాడిగమ్మా ఏంది 2000 అంటే యాట్ నుంచి కట్టాలమ్మా, అదే భయం వస్తుంది. రూమ్ బాడిగ 2000 అంటే యాట్ నుంచి కట్టాలో భయం వస్తుంది అమ్మా. ఎందుకు భయం వస్తుంది? మా అమ్మ చూసుకుంటాదిలేనన్నా. ఎవడ చూసుకుంటుందిరా అమ్మా? ఏంది నువ్వు చేయకుండా అదే అప్పు ఉంటుంది. నేనేం చేస్తామ్మా? చేసేదానికి ఎందుకు భయపడుతున్నావు? అంతా చేతిలో పెడతామ్మా నేను. నాకెందుకు? నాకు రూపాయి ఒక్క అవసరం లేదు. నాకు ఇప్పుడు బీడీలు కూడా నేను ఒకప్పుడు అమ్మ జరుపుతాను కదా, నువ్వెందుకు బాధపడుతున్నావు? నేను లేకపోతే జరుపుతాను కదా. నన్ను చేపం ఉంటుంది అమ్మా. చేప నువ్వు తెచ్చేనా లేకపోతే కూడబెట్టానంటుంది. నువ్వు పోయి లెక్క తెచ్చేనే నువ్వు కూడబెట్టేదాన్ని కూడబెట్టని పడుతుంది. అంతేలే. అంతే అంటే ఇప్పుడు ఏం పని చేస్తామా? ఇప్పుడు నేను ఏం పని చేస్తు? కడుపు కోత పెట్టుకొని మళ్ళీ ఎవరు తీసుకోమన్నారు కడుపు? ఏం చేయాలమ్మా? మళ్ళీ నాకు వచ్చిన రోగం అది. వీధిలో ఎవరు తాగమన్నారు? గట్టి అర్థమని ఎవరు చెప్తున్నారు? ఏమని మేము చెప్తున్నామా సేమని? సరేమ్మా, నాకు వచ్చింది రోగం. వచ్చింది ఎట్టొచ్చిందో వచ్చింది. ఎవరు రోగం అంతా నువ్వు తెచ్చుకుందే కదా? నేను తెచ్చిందే. ఎవరు నాకు ఏదో పెట్టి చేసినారు? ఎవరో ఏం చేస్తారు నువ్వు చేసుకునేది కాక. నాకు చపాతి తినిపిస్తున్నారు మా ఊరు. చపాతి తినిపిస్తున్నారా? పిలిచి 9 రెండు చపాతీలు వేసుకొని. ఏమా చపాతి తినిపిస్తున్నారా? పిలిచి 9:30 గంటప్పుడు ఫోన్ చేసి పిలిచి తినిపించి పంపించినారు. అదే ఎర్రండి ఏమన్నారు ఆ రోజే? ఎర్రండి ఏమన్నా తిన్నీకి వాళ్ళు పెట్టే నీ నమ్మకమే నీకు దూరమైంది చూడు. ఏమో జరిగిపోయింది. జరిగిందని నువ్వు గమ్మని ఉండవా చెప్పు. ఇప్పుడు నన్ను పనికి పోయి లెక్క లేకపోతే నీ అటెండ్ చేసిమా? తినమని ఎవరు చెప్పిరి? ఇంత చేసుకోమని ఎవరు చెప్పిరి? వాళ్ళ అమ్మ నాన్న మంది ఎవరు చెప్పిరి? సరేమ్మా, ఇప్పుడు నేను పని వీళ్ళు ఎక్కడ రావాలంటే ఆర్డర్ చేసిమ్మా. నేను ఎడ పని చేస్తున్నాను. ఎడ పని చేస్తున్నావు అంటే మేమేం చేయాలంగా దానికి? అమ్మని ఏం చేస్తుంది? ఒక నెల ఎట్ట నన్ను కాపాడితే మళ్ళీ పనికి పోతామ్మా. వారం ముందు లేదమ్మా, నేను ఇంటికి వచ్చానులే. నువ్వు వచ్చావమ్మా? నువ్వు వచ్చినాక నాకు ఫోన్ చేస్తావా? మాడే ఏడున్నా ఇప్పుడు? ఇప్పుడు అమ్మ దగ్గరికి వస్తా. ఈ నైట్ అన్నీ ఉంటా. మళ్ళా రేపు పొద్దునే జయ దగ్గరికి పోతా. ఎవరికి? ఎవరి కాడికి? జయ గారికి. ఏమి ఫోన్ చేసినారు రమ్మని?